అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తిరుపతిలో ఒక మిత్రుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి ఏమన్నా లెటర్ తీసుకుని అడిగాడు. అడిగితే నేను తెలిసిన ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మా వాళ్ళు తిరుపతి వెళ్తారన్నారు లెటర్ ఇస్తారని అడిగాను. అడిగితే డిసెంబర్ వరకు, అప్ టు డిసెంబర్ వరకు డేట్స్ అన్ని ఇచ్చేసామండి, లెటర్స్ బ్లాక్ అయిపోయాయి, అవకాశం లేదండి, ఆఫ్టర్ డిసెంబర్ మాట్లాడండి అన్నారు. ఇదేంటో బాబు ఇలా ఉన్న పరిస్థితి అనుకున్నాం. అయితే వార్తల్లోకి వెళ్ళి లోతుగా అధ్యయనం చేస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, బోర్డు మెంబర్లు సహా కొంతమంది అందరి అట్ల కొంతమంది తిరుపతి దర్శనానికి సంబంధించి లెటర్లు అమ్ముకున్నారు. అక్కడ ఒక వ్యవస్థ, ఒక వ్యాపార వ్యవస్థగా తయారైంది. ఈ దర్శనాలకు ప్రత్యేకమైన విఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించే ఒక మీడియేటర్ బ్రోకర్ వ్యవస్థ తయారైంది తిరుపతి తిరుమలలో, దళాని వ్యవస్థ. వాళ్ళు ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదంటే బోర్డు మెంబర్ల దగ్గరికి వచ్చి వాళ్ళ లెటర్లో నెలకెంపిస్తామని చెప్పి గొప్ప గుర్తుగా కొనుక్కుని ఆ లెటర్లన్నీ కూడా ఇట్లా అమ్ముకుంటా ఉన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ స్కామ్ ఒకటి ఒక ఎమ్మెల్సీ గారి ద్వారా బయటపడింది, అది అందరికి కూడా తెలుసు. అప్పట్లో అప్పట్లో కూడా కొంతమంది బోర్డు మెంబర్లు లెటర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అమ్ముకున్నారు, అది కూడా యథార్థమే. అలాంటి వ్యవస్థ, దళాల వ్యవస్థ తయారైంది తిరుపతిలో. మామూలు భక్తులు వెళ్ళాలంటే రోజు 14-15 గంటలు దర్శనానికి టైం పడతారు. బ్రేక్ ప్రతి ఒక్కరు అందుకని బ్రేక్ దర్శనం కావాలి, బ్రేక్ దర్శనం కావాలని అడుగుతూ ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు బ్రేక్ దర్శనాలు లేవు, అందరూ ఎవరికైనా వెళ్ళిపోయేవారు, ఒక 5-6 గంటలు వెయిట్ చేసిన దర్శనం జరిగేది, దర్శనం చేసుకుని వచ్చేవాడు. ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా బ్రేక్ దర్శనమే 3-4 గంటలు పడతాయి, అందుకని ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ దర్శనం కావాలని అడుగుతూ ఉన్నారు. అందుకే దానికి బాగా డిమాండ్ వచ్చి లక్షల్లో సంపాదన అయిపోయింది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు, నిన్న మొన్న పేపర్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు తన రివ్యూలో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే విషయాన్ని చర్చిస్తూ ఉంటే ఒక మహిళా మంత్రి గారు చెప్పారంట, నెలకి 20 లక్షలు, 15 నుంచి 20 లక్షలు ఇస్తాము, కొంతమంది మంత్రులు ఒప్పుకున్నారు, మీ నెల కోట మొత్తం మాకు ఇచ్చేయండి, ఇది బ్రేక్ దర్శనం సంబంధించిన లెటర్లు ఇస్తే దాన్ని నిమిత్తం 15 నుంచి 20 లక్షల అమౌంట్ ఇస్తామని చెప్పారట. ఆ మహిళా మంత్రి ఆశ్చర్యపోయారు, సదరు వార్త విన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు. అందుకని తిరుపతిని మట్టుకి స్ట్రీమ్ లైన్ చేయకపోతే ఈ ఎమ్మెల్యే లెటర్లు అమ్ముకున్నా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలని ప్రజలు కోరుకున్నారు. ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా దృష్టి పెట్టాలి. ఈ తిరుపతి విఐపీ బ్రేక్ చేసిన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా ఈ లెటర్లు అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా ఉండడం కూడా అన్ఫిట్. వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు ఏదో అడిగితే ఒక లెటర్ ఇస్తే కూడా దానికి డబ్బులు కింద అమ్ముకుంటా ఉన్నారంటే ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి, ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.